హాయ్ గైస్, వెల్కమ్ టు హ్యాష్టాగ్ హరీష్ యూఎస్ఏ వ్లాగ్స్. ఈరోజైతే మేము క్యాంపింగ్కి వెళ్తున్నాం, 2 డేస్ క్యాంప్ అంట. సీనియర్ అన్నలతో పాటు వెళ్తున్నాం, మీకు కూడా చూపిస్తా క్యాంప్ ఎట్లుందో, మేము ఎట్లా ఎంజాయ్ చేసాము మీకు కూడా చూపిస్తా, చూద్దాం. క్యాంప్కి అయితే పోతున్నాం, ఆడేముంటుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఇక ఫిషింగ్ది కూడా తీసుకున్నాం, ఫిషింగ్ చేద్దామని. ఫిషింగ్ది మేము ఎట్లా ఎంజాయ్ చేసాం మీకు కూడా చూపిస్తా. సో క్యాంపింగ్కి మధ్యలో స్నాక్స్ కావాలని చెప్పి హెచ్ఈబీకి వచ్చినాం, ఏ ఒక స్నాక్స్ తీసుకెళ్దామని. పవర్ బ్యాంక్ పెట్టావు, కేబుల్స్ పెట్టాలిగా. ఫైర్ క్యాంప్లో చికెన్ కాల్చుకుని తిన్నీకి చికెన్ తీసుకున్నాం, స్నాక్స్ తీసుకున్నాం. నైట్కి కావాల్సిన క్యాంప్ ఫైర్కి కొనుక్కొని రిటర్న్ అవుతున్నాం మళ్ళీ. సో మిగతా చూపిస్తా. సో అది గైస్, మొత్తానికి మేము క్యాంప్కి అయితే వచ్చినాం. సో ఇది మేము ఉండేది, ఈ నైట్ ఇక్కడే క్యాంప్ ఫైర్ మాది. మన వాళ్ళు లోపల బోనీకి రెడీ అయ్యారు. బాగుంటాయి ఇక్కడ అంతా, చాలా ప్లేస్గా ఉంది. ఇంకొక కెమెరా పడుతుంది, చూసినారు ఇక కోళ్ళు చూపిస్తా చూడండి. నరికి పడేయటమే, ఇంకా లోపాలు చాలా ఉంది. నైట్ క్యాంప్ ఫైర్ ఇంకా చూపిస్తాం మీ అందరికీ. టెంట్లో ఉన్నాం మేము, ఫుల్ చలి, వెదర్ అయితే పట్టలేదు. సో ఇది టెంట్, సో ఫుల్ చలి ఉంది. ఇప్పుడు బయటికి పోవాలి, బయట చూద్దాం పొద్దున్నే ఎట్లుందో. ఇప్పుడు ఆ టెంట్లోంచి బయటకు వచ్చిన క్యాంపింగ్ ఏమో కానీ, అంబో చలి మన వల్ల అయితే కాదు, మనం తట్టుకోలేము ఇక్కడ, చేతులన్నీ ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఉడికేస్తుంది బాడీ, కొంచెం ఎండ వస్తే పర్లేదు. అమ్మో కూలింగ్ అన్నమాట, అట్లీస్ట్ ఫైర్ దగ్గర కన్నా పోవాలి, ఫైర్ దగ్గర పోతానా. ఉదయం కాగానే తాజాగా పొడుతూ ఉంటా కాలం, ఇప్పుడే నను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడూ పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా గాలి వాటం లాగా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఆహా ఆహా,
ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో ఆరు రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే. Hey. Awesome. Hit first bite. అది గైస్, ఈ వీడియో ఇంతే మరి క్యాంపింగ్ అయితే అయిపోయింది, రూమ్కి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా 2 డేస్ అనుకున్నాం, బట్ మా వల్ల కావట్లేదు. ఈ కోల్డ్ వెదర్కి నిద్ర పట్టట్లేదు, పిచ్చి వేస్తుంది. ఇంతే మరి బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే. సో మొత్తం మీకు చూపిస్తాను నేను ఎట్లా ఎంజాయ్ చేసినా ఏందని. మంచి ఫ్రెండ్స్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు మనం, బట్ మేమంతా ఇక్కడ లోకల్ వాళ్ళతో వచ్చినాం కాబట్టి అన్నయ్య వాళ్ళతో కొంచెం తక్కువ. సో అదే, బాయ్, టేక్ కేర్.